గారు ఇప్పుడు మీరు సంస్కృతి నేపథ్యం నుంచి ఒక కవితా ఖండిక వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా ఏ సభ్యత సంస్కృతికైనా ఒకరినొకరు తెలుసుకుందుకు సహాయపడే సాధనం భాష. అందులోనే పదాలు ఆ నేపథ్యంలో వచ్చిన కవిత. శీర్షిక పదాలే. గాలిల పదాలు నీవి నావి అందరివి. గాలిల పదాలు నీవి నావి అందరివి. ఎవరైనా వాడుకోవచ్చు. వెలుగుల చీకట్ల ఎవరైనా అందులో తడవచ్చు. కొందరికి మందులమ్మే వాడిలా నిశ్చితమైనవే కావాలి. కొందరికి మందులమ్మే వాడిలా నిశ్చితమైనవే కావాలి. మనల్ని మనకు లేదా బయటకు చూపించే అద్దంలా కొందరికి కొన్ని పదాలు. మనల్ని మనకు లేదా బయటకు చూపించే అద్దంలా కొందరికి కొన్ని పదాలు. తమవెంతో పరాయివి అంతే. కొన్ని తలుపులు మూసేస్తాయి, కొన్ని అనేక తలుపులు తెరుస్తాయి. పరాయి పదాల భాషల ఇతరుల భాష. పరాయి పదాల భాషల ఇతరుల బాధ. నీడకు జన్మనిచ్చి నీడతో ఆటాడుకుని నీడను చంపుతుంది వెలుగు. నీడకు జన్మనిచ్చి నీడతో ఆటాడుకుని నీడను చంపుతుంది వెలుగు. పదాలు అంతే. బహుశా పదాలే వాటి జ్ఞాపకాలతో ఆత్మను కెలుకుతూ ఉంటాయేమో. ఇది విని గ్రహించగలిగినంత సులువైన కవిత కాదని దాన్ని ఎదురుకుండా అది చక్షురక్షర సంయోగం అంటారే అలా చదువుతూ దాన్ని లోపలికి దిగాల్సిన కవిత్వం. ఒక పదం చెవికి సోకితేనండి దాని వెనకాల ఎంత చరిత్ర, ఎంత సంస్కృతి, ఎంత అనుభూతి, ఎన్ని ఎన్ని. మనకి ఇప్పుడు లాహిరి అనే పదం ఉంది. ఎవరైనా నోటిదో లాహిరి అన్నారనుకోండి మనకి ఇన్ని తరంగాలు తరంగాలుగా ఎన్నో గుర్తొస్తాయి. అలా ఆ కోణంలో నుంచి మీరు పద సంస్కృతి దాని గురించి చాలా మంచి అది 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 సుష్ఠు ప్రయుక్త అది. అందుకని ముకుంద రామారావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు.